హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి బూస్టప్లో ఉన్నాయి అండ్ అన్ని కంపెనీలు కూడా మంచి లాభాల్లో పరిగెడుతున్నాయి. సో ఈ టైంలో స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి రెండు బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఏంజిల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఈ ఏంజిల్ బ్రోకింగ్ అనేది మీకు కంప్లీట్గా ఫ్రీగా డీమాట్ అకౌంట్ని ఇస్తుంది. అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంజిల్ బ్రోకింగ్ ఫ్రీ ఆఫర్ కూడా ఈ నెలాఖరు వరకే ఉంది. ఆ తర్వాత దాంట్లో కూడా అమౌంట్ని పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం అప్స్టాక్స్ ఇంతకుముందు ఫ్రీయే, కానీ వాడు ఇప్పుడు 200 రూపీస్ పెట్టాడు, జీరోది అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో ఏంజిల్ బ్రోకింగ్లో కూడా మీరు ఫ్యూచర్లో తీసుకోవాలంటే మీకు అమౌంట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏంజిల్ బ్రోకింగ్లో ఫ్రీ అకౌంట్ని లేదంటే అప్స్టాక్స్లో 200 రూపీస్ పెట్టైనా అకౌంట్ని తీసేసుకోండి. ఇంకా లేట్ అయితే ఏంజిల్ బ్రోకింగ్లో అమౌంట్ పెట్టచ్చు, అప్స్టాక్స్లో కూడా అమౌంట్ పెంచచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినవి ఇమీడియట్గా వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అమెరికా అనేది ఈ భూమి మీద ఉన్న అత్యంత ఫ్రీయెస్ట్ నేషన్స్లో ఒకటి, కానీ ఇక్కడ కూడా మనకి కొన్ని విషయాలు అయితే బ్యాన్ చేయబడుతూ ఉంటాయి. మనం ఏది కావాలంటే అది కొనుక్కోలేము. ఇక్కడ ఈ బ్యాన్ చేయబడిన లిస్టులో ఉన్న వాటిని అయితే అసలు కొనుక్కోలేము. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ 10 బ్యాన్డ్ థింగ్స్ ఇన్ అమెరికా. నెంబర్ 1, కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్. యాక్చువల్గా ప్రస్తుతం అమెరికాలో నివసించే వాళ్ళెవరికీ కూడా ఈ కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ గురించి అసలు ఏమాత్రం తెలిసే ఉండదు. ఎందుకో చెప్పనా, ఈ కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ని ఒకప్పుడే బ్యాన్ చేసేసారు. ఇవి హాలో మిల్క్ చాక్లెట్ ఎగ్స్. వీటి లోపల అంటే ఆ ఎగ్ని విరగొట్టినప్పుడు ఒక టాయ్ అనేది బయటకు వస్తుందన్నమాట. చాక్లెట్ ఎగ్ మొత్తాన్ని కూడా తినేయచ్చు, బొమ్మతో ఆడుకోవచ్చు. ఇదంతా కూడా చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాదు, అప్పట్లో కెనడా మరియు మెక్సికోలో కూడా బాగా పాపులర్. కానీ ఇప్పుడు మాత్రం అమెరికాలో దీన్ని ఎవ్వరు చూడలేకపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 1938లో ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ FDA వాళ్ళు దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్లో ఎక్కడైనా సరే టాయ్స్ కానీ ట్రింకెట్స్ కానీ ఉన్నట్టయితే వాటన్నింటినీ కూడా బ్యాన్ చేస్తున్నారు. అలాగే దీన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎవరైతే ఆ గుడ్డు మొత్తాన్ని కంప్లీట్గా ఒకేసారి మింగేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ నోటి లోపలికి ఆ బొమ్మలు అనేవి వెళ్ళిపోతాయి. సో వాళ్ళందరికీ కూడా ఊపిరాడక చనిపోయే అవకాశం అయితే ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఆ తర్వాత చాలామంది దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా దీన్ని తినాలనుకున్నా కూడా ఒక పెద్ద గుడ్డు వంటి చాక్లెట్ బాల్ని ఒక్కసారిగా ఎవరు మింగరు. ఖచ్చితంగా దాన్ని కొరుక్కొని కొరుక్కునే తింటారు, అప్పుడే దాంట్లో ఉన్న టాయ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎవరు దాన్ని మింగే అవకాశం లేదు. చిన్నపిల్లలైతే అస్సలు మింగలేరు దాన్ని, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది అది. అండ్ ఇంకోటి ఏంటి, దాని యొక్క ప్యాకేజ్ మీద కూడా చాలా వార్నింగ్స్ ఉంటాయి. అలాగే పేరెంట్స్కి కూడా అడ్వైస్ ఇస్తారు, 3 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి దీన్ని డైరెక్ట్గా ఇవ్వద్దు, మీరే తినిపించండి అని చెప్పి. ఇన్ని రకాలు చెప్పినప్పటికీ కూడా దాన్ని అయితే బ్యాన్ చేసేయడం జరిగింది. సో అందువలన ఇప్పుడు చాలామంది అయితే మిస్ అవుతున్నారు ఈ కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ని. నెంబర్ 2, హ్యాగీస్. యాక్చువల్గా దీన్ని కొంచెం డిఫరెంట్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎలా తయారు చేస్తారో చెప్పన, ఒక గొర్రె యొక్క లంగ్స్ని, లివర్ని, హార్ట్ని ఈ మూడింటిని ఉపయోగించి ఒక ప్రొడక్ట్ని తయారు చేస్తారు. అండ్ ఆఫ్కోర్స్ దాంట్లో ఆనియన్స్, ఓట్మీల్ కూడా ఎక్కువగానే మిక్స్ చేస్తారు. వీటన్నిటినీ కూడా ఒక వేరే జంతువు యొక్క స్టమక్లో పెట్టి మనకు తినడానికి ఇస్తూ ఉంటారనమాట. కొంచెం డిఫరెంట్గా వింతగా అనిపిస్తుంది కదా. కానీ ఈ హ్యాగీస్ అనేది స్కాట్లాండ్లో చాలా అంటే చాలా ఫేమస్ డిష్. అండ్ దీన్ని ఇష్టపడేవాళ్ళు ఉన్నారు, దీన్ని హేట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ స్కాటిష్ డెలికసీ అనేది అఫ్కోర్స్ బాగానే ఉంటుందని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉంటారు స్కాట్లాండ్ వాళ్ళు. కానీ దీన్ని అమెరికా ఎందుకు బ్యాన్ చేసిందంటే 1971లో అమెరికా వాళ్ళు ఒక జంతువు యొక్క శరీరంతో మరొక జంతువు యొక్క లంగ్స్ అనేవి కాంటాక్ట్ అవ్వడం వల్ల వేరు వేరు కొత్త కొత్త డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అని నమ్ముతూ ఉంటారు. సో దాని కారణంగా FDA వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఎవరైనా కావాలనుకుంటే హ్యాగీస్ని యునైటెడ్ స్టేట్స్లో తయారు చేసుకోవచ్చు, కానీ దీన్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే లంగ్స్ని మనం యాడ్ చేయకూడదు అందులో. లేదు, మాకు ఒరిజినల్ టేస్టే కావాలంటే ఇంకా అమెరికా నుంచి స్కాట్లాండ్ వెళ్ళి తినడమే. నెంబర్ 3, డాగ్ అండ్ క్యాట్ ఫర్ ప్రొడక్ట్స్. పిల్లులు కుక్కలు మనకి చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంటాయి, వాటి యొక్క ఫర్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. మనం ఇండియాలో కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఇలాగ జంతువుల యొక్క ఫర్తో చేసిన ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. కానీ అమెరికాలో మాత్రం వీటిని కంప్లీట్గా 2000 సంవత్సరం నుంచే బ్యాన్ చేయడం జరిగింది. అండ్ కేవలం ఇంపోర్ట్ చేసుకోవడం లేదంటే ఎక్స్పోర్ట్ చేయడం మాత్రమే బ్యాన్ కాదు ఈ ప్రొడక్ట్స్ని, ఈవెన్ అమెరికాలో తయారు చేయడం కూడా కంప్లీట్గా ఇల్లీగల్. అండ్ ఈ బ్యాన్ని యానిమల్ అబ్యూస్ లాస్కి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. అండ్ అథారిటీస్ ఏం చేస్తాయంటే, ఒకవేళ ఎవరైనా సరే ఇలాగా
జంతువుల యొక్క చర్మంతో చేసిన ప్రొడక్షన్ అమ్ముతున్నా లేదంటే కొంటున్నా లేదంటే తయారు చేస్తున్నా కూడా గవర్నమెంట్కి చెప్పినట్టయితే $500 పే చేస్తాయంట. $500 అంటే మన కరెన్సీలో సుమారుగా ఒక 32,000 రూపాయల పైన అనమాట. సో ఇదొక బెనిఫిట్ అయితే ఉంటుంది అమెరికన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అమెరికాలో ఉంటున్న వ్యక్తి యొక్క పక్కింటి వ్యక్తి కుక్క చర్మంతోనో లేదంటే పిల్లి చర్మంతోనో చేసిన గ్లౌస్ కానీ సాక్స్లు కానీ ధరించాడనుకోండి, అప్పుడు మనం వాటిని చూసి ఏ దొంగ దొరికేసావు, ఇప్పుడు నేను పోలీసులు చెప్తాను $500 వచ్చేస్తే నాకు అనుకోవచ్చు అనమాట మనం. అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది మనకి. కొంతమంది అందుకే ఏం చేస్తున్నారంట తెలుసా, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లికి రెక్కలు లాంటివి అంటిస్తున్నారంట. అంటే అది పిల్లి కాదు, అదొక పక్షి అని చెప్పి అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నారంట. అప్పుడు దాని యొక్క ఫర్ని బయటికి తీసేసి అలాగే ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటున్నారంట. ఏమి తెలియరా అది. నెంబర్ 4, ఎపెడ్రా. ఈ ఎపెడ్రా అనేది ఎపెడ్రా సినికా అనే ఒక మొక్క నుంచి వస్తుందన్నమాట. దీన్ని ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో 2000 సంవత్సరాల క్రితం నుంచే వాడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా ఇది నార్త్ అమెరికాకు కూడా వచ్చింది. అయితే దీన్ని డైటరీ సప్లిమెంట్స్లో ఎక్కువ వాడుతున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ పిల్స్లో అలాంటి వాటిలో అనమాట. అయితే ఎంత పాపులర్ అయినప్పటికీ కూడా అమెరికాలో దీన్ని 2004 సంవత్సరంలోనే బ్యాన్ చేసేయడం జరిగింది. అంటే 16,000 రిపోర్ట్స్ అనేవి చదివిన తర్వాత చాలా మందిలో హార్ట్ అటాక్స్ కనిపించాయి, స్ట్రోక్స్ కనిపించాయి, లివర్ ఫెయిల్యూర్స్ కనిపించాయి, 150 మంది చనిపోవడం కూడా జరిగింది. వాటన్నిటికీ కూడా ఈ ఎపెడ్రా అనే కల్ప్రిట్ అని చెప్పి వాళ్ళు అనుకొని ఇమీడియట్గా దాన్ని బ్యాన్ చేసేయడం జరిగింది. అయితే ఎంత బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ దీన్ని ఆ దేశంలోకి ఇల్లీగల్గా తెప్పించుకుంటున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఎంతోమంది ఏమని నమ్ముతున్నారంటే ఈ ఎపెడ్రా కారణంగా మనం వెయిట్ లాస్ అనేది చాలా వేగంగా పొందుతున్నామని చెప్పి నమ్ముతూ ఉన్నారు. నన్ను అడిగితే దీనికంటే జిమ్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమో కదా, ఎందుకంటే ఎపెడ్రా వల్ల 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఈదర్ వెయిట్ లాస్ అయినా అవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా పైకి పోవచ్చు, అప్పుడు ఇంకా వెయిటే ఉండదు, 0 వెయిట్. నెంబర్ 5, సాసాఫ్రాస్ ఆయిల్. పేరు వింతగా ఉంది కదా, సాసాఫ్రాస్ ఆయిల్ అని చెప్పి. యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ యొక్క బయట భాగంలో మనం చూసినట్టయితే చాలా దేశాలలో రూట్ బీర్ అని కనుక మనం ఆర్డర్ చేసినట్టయితే దాని ఇంగ్రీడియంట్స్లో ఈ సాసాఫ్రాస్ ఆయిల్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా దేశాల్లో దీన్ని సోప్ మరియు క్లీనింగ్ ప్రొడక్ట్స్లో కూడా వాడుతూ ఉంటారు. కానీ అమెరికాలో మాత్రం దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేయడం జరిగింది, అది కూడా 1960లోనే. ఎందుకంటే ఇది లివర్ డ్యామేజ్కి లింక్ అప్ అయి ఉందంట. దీని కారణంగా చాలామందిలో లివర్ డ్యామేజెస్, వామిటింగ్ అండ్ ఈవెన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు అయితే పెరుగుతున్నాయంట. సో అందుకనే దీన్ని బ్యాన్ చేసేయడం జరిగింది. ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ప్రొడక్షను అన్నిటినీ బ్యాన్ చేసేయడం జరిగింది, అది మ్యాటర్. అయితే ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ సాసాఫ్రాస్ ఆయిల్ తయారు చేయడం కావాల్సిన సాసాఫ్రాస్ ప్లాంట్ అనేది మొత్తం యునైటెడ్ స్టేట్స్ అంతా కూడా పెరుగుతూనే ఉంది. అండ్ చాలా కామన్గా పెరుగుతూ ఉంటుంది అంట ఇది న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వరకు కూడా. బట్ అమెరికన్స్ చాలామందికి ఈ విషయం గురించి అయితే తెలియదు, అండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి తెలియకూడదని కోరుకుంటూ ఉంటుంది. నేనేం చెప్పలే, నాకేం సంబంధం లేదు, నేను ఇండియన్ కదా. ఒకవేళ అమెరికన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా ఈ విషయం గురించి మర్చిపోండి, నాకైతే ఏ సంబంధం లేదు మీరు గుర్తుపెట్టుకుంటే. నెంబర్ 6, యాంటిక్స్. యాక్చువల్గా అమెరికాలో మీకు యాంటిక్స్ ఏమైనా దొరికితే వాటిని కొనుక్కుంటే మీకు ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ అలా కాకుండా వేరే దేశాల నుంచి కనుక మీరు ఏమైనా యాంటిక్స్ని కనుక తెప్పించుకున్నారనుకోండి, అంటే ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉంటుందన్నమాట. అండ్ అలాంటి వాటి మీద రిలీజియస్ సింబల్స్ కానీ రిలీజియస్ డ్రాయింగ్స్ కానీ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో రిలీజియస్ పర్స్పెక్టివ్తో ఉన్న వాటన్నింటినీ కూడా బ్యాన్ చేశారు అఫీషియల్గా. ఆర్కియలాజికల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, స్కల్ప్చర్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేశారు రిలీజియస్ సింబల్స్ ఉన్న వాటిని. సో నెక్స్ట్ టైం అమెరికాకి ఏదైనా తెప్పించుకునేటప్పుడు ఈ సింబల్స్ లేకుండా చూసుకోండి, లేదంటే మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. నెంబర్ 7, అబ్సింతే. అబ్సింతే అనే దాని గురించి చాలా తక్కువ మంది విని ఉంటారు. ఇదేంటంటే ఒక సైకో యాక్టివ్ ఆల్కహాల్. ఇది ఏం చేస్తుందంటే మనల్ని గాల్లో తేలిపోయేలా చేస్తూ ఉంటుంది, మనకి హాల్యూసినేషన్స్ కలిగేలా చేసి, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక గ్రీన్ కలర్ ఏంజిల్ మనకు కనబడేలా చేస్తూ ఉంటుంది. ఇది యూరోప్లో చాలా పాపులర్ డ్రింక్ అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పాపులర్. దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, 74% వరకు రీచ్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం. అయితే ఈ స్టఫ్ అనేది మిమ్మల్ని ఒక్క షాట్కే కింద పడిపోయేలా చేయగలదు, అంత ఆల్కహాల్ ఉంటుంది దీంట్లో. అందుకనే దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే దీన్ని బ్యాన్ చేయడానికి ఇంకొక కారణం ఉంది. దీంట్లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్, అది వామ్వుడ్. ఈ వామ్వుడ్లో ఏంటంటే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది, దాని పేరు థూజోన్. ఈ థూజోన్ అనే దాని కారణంగా మనకి హాల్యూసినేషన్స్ అనేవి ఆ మందు దిగిపోయిన తర్వాత కూడా కలుగుతాయంట. ఆ తర్వాత మజిల్ స్పామ్స్ అనేవి కలుగుతాయి, సీజర్స్ అనేవి కలుగుతాయంట. సో అందుకని దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. బట్ అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా చాలా చోట్ల మనకి ఈ అబ్సింతే అనేది దొరుకుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వామ్వుడ్ లేనిది మాత్రమే మనకు దొరుకుతూ ఉంటుంది, అది చాలా లెస్ ఆల్కహాల్, అది అంత గొప్పగా ఏమి ఉండదు, ఒక బోరింగ్ గ్రీన్ కలర్ ఆల్కహాల్. దాని గురించి సింపుల్గా చెప్పాలంటే. నెంబర్ 8, ఫ్రెష్ అకా ఫ్రూట్. యాక్చువల్గా నాకు ఇలాంటి పళ్ళు అసలు నచ్చవు, ఎందుకో తెలుసా, దీన్ని చూడండి డైరెక్ట్గా మనల్ని 4 కళ్ళు వేసుకొని చూస్తున్నట్టు కనిపిస్తుంది ఇది. ఇలాంటి వింత వింత పళ్ళు అంటే నాకు చిరాకబ్బా, కానీ ఏం చేస్తాం, ఇది కూడా బ్యాన్ అయింది కాబట్టి దీని గురించి కూడా చెప్పాలి.
అయితే ఈ అకీ ఫ్రూట్ ని మొట్టమొదటిసారిగా వెస్ట్ ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చారు అమెరికాకి. దీన్ని జమైకన్ కుజిన్ లో ఒక స్టాపుల్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు, కానీ యునైటెడ్ స్టేట్స్ లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అయితే దీన్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా కొన్ని స్పెషల్ స్టోర్స్కి వెళ్ళినట్టయితే మీకు క్యాన్డ్ వెర్షన్స్ దొరుకుతూ ఉంటాయి ఈ ఫ్రూట్కి సంబంధించి. అయితే ఫ్రెష్ ఆకీ ఫ్రూట్ అనేది మేబీ ప్రమాదకరమైనది అయ్యే అవకాశం ఉంది. ఈ ఫ్రూట్స్లో ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా మనకి జమైకన్ వామిటింగ్ సిక్నెస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. పేరు కొంచెం పెద్దగా ఉంది, అలాగే ఒక దేశం పేరు పెట్టారు దానికి, ఎందుకు పెట్టారో మరి తెలియదు. కానీ దాని కారణంగా ఏంటంటే సీజర్స్ అండ్ ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లో కోమా, ఇంకా దరిద్రమైన సిచ్యువేషన్లో మనం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంట వాటి కారణంగా. సో అందుకని ఈ బ్లాక్ ఐబాల్స్ ఫ్రూట్ని బ్యాన్ చేయడం జరిగింది. చూడడానికే కాదు తినడానికి కూడా ప్రమాదకరమే అన్నమాట ఇది. నెంబర్ 9, మిరాబెల్లే ప్లమ్స్. యాక్చువల్గా వీటిని ఎందుకు బ్యాన్ చేశారో అసలు ఇప్పటికీ కూడా సగం మందికి అర్థం కాదు. ఇవి చూడడానికి నార్మల్ ప్లమ్స్ లాగే కనిపిస్తూ ఉంటాయి, బట్ కలర్ఫుల్గా కనిపిస్తూ కొంచెం రిచ్ గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ అమెరికాలో దొరికే ప్లమ్స్తో పోల్చినట్టయితే కొంచెం తక్కువ కలర్నే కలిగి ఉంటాయి. చాలామంది వీటిని టేస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు అవి అమెరికాలో ఎవరికి దొరకవు. ఒకవేళ వాటిని కొనుక్కోవాలనుకుంటున్నట్టయితే ఫ్రాన్స్లోని లొరేన్కి ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళి అక్కడ కొనుక్కొని తినేసి వచ్చారనమాట. ఎందుకంటే మళ్ళీ వాటిని ఇక్కడ తెచ్చుకున్నా కూడా కుదరదు, ఇక్కడ బ్యాన్ చేశారు వీటిని. కొంతమంది ఏమంటున్నారంటే ఇంపోర్టింగ్ లాస్ దృష్ట్యా దీన్ని బ్యాన్ చేశారు అని చెబుతూ ఉంటారు, అంతకుమించి దీనికంటూ ఒక సాలిడ్ రీజన్ అయితే ఏమీ లేదని చెబుతూ ఉంటారు. నెంబర్ 10, కాసు మార్జు. యప్, దీన్ని బ్యాన్ చేయడం అయితే మాత్రం కరెక్టే, అసలు ఏమాత్రం తప్పైతే కాదు. దీన్ని బ్యాన్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం కూడా. యాక్చువల్గా చీజ్ అనేది చాలామంది ఇళ్లలో ఎక్కువగా కనబడేదే యుఎస్లో, కానీ ఈ చీజ్ని మాత్రం ఇష్టపడే వాళ్ళ సంఖ్య అనేది 100లో ఒకరో ఇద్దరో ఉంటారు, అది కూడా ఎవరో వింత మనుషులైతే తప్పించి. దీన్ని యుఎస్లో బ్యాన్ చేశారు కాబట్టి చాలా అంటే చాలా మంచి నిర్ణయం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని బ్యాన్ చేయడం వల్ల కొంతమంది దీని నుంచి తప్పించేసుకున్నారు కూడా, ఏదో ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా. ఈ కాసు మార్జు అనేది సార్డేనియాకి చెందిన ఒక చీజ్. ఈ సార్డేనియా అనేది ఇటలీలో ఉంటుంది. ఇది ఏంటంటే అన్పాశ్చరైజ్డ్ మిల్క్తో తయారు చేయబడుతూ ఉంటుంది. బేసిక్గా ఆ మిల్క్ కూడా ఆల్రెడీ యుఎస్లో బ్యానే. అది పక్కన పెట్టినట్టయితే దీన్ని ఫ్లై లార్వేతో ఫిల్ చేస్తారు, అంటే కొన్ని పురుగులు తీసుకొని వచ్చి దాని మీద వదిలేస్తారు. ఆ పురుగులు మెల్లిమెల్లిగా చీజ్ని తింటూ ఉంటాయి. ఫైనల్గా ఆ డిస్గస్టింగ్ చీజ్ని, పురుగులు సగం తిని వదిలేసిన ఆ చీజ్ని జనాల ముందు ఉంచుతారనమాట. దారుణాది దారుణమైన చీజ్ ఇది, అందుకని దీన్ని బ్యాన్ చేయడం మంచిదని చెప్పి చాలామంది చెప్తుంటారు కూడా. ఒకగా చూసారు కదా, ఇవి అమెరికాలో బ్యాన్ చేయబడిన 10 వస్తువులు. వీటిలో మీకు ఏది బ్యాన్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఇచ్చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, రీసెంట్గా స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి బూస్టప్లో ఉన్నాయి అండ్ అన్ని కంపెనీలు కూడా మంచి లాభాల్లో పరిగెడుతున్నాయి. సో ఈ టైంలో స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి 2 బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, ఒకటి ఏంజిల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఈ ఏంజిల్ బ్రోకింగ్ అనేది మీకు కంప్లీట్గా ఫ్రీగా డీమాట్ అకౌంట్ని ఇస్తుంది. అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంజిల్ బ్రోకింగ్ ఫ్రీ ఆఫర్ కూడా ఈ నెలాఖరు వరకే ఉంది, ఆ తర్వాత దాంట్లో కూడా అమౌంట్ని పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం అప్స్టాక్స్ ఇంతకుముందు ఫ్రీయే, కానీ వాడు ఇప్పుడు 200 రూపీస్ పెట్టాడు, జీరో అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో ఏంజిల్ బ్రోకింగ్లో కూడా మీరు ఫ్యూచర్లో తీసుకోవాలంటే మీకు అమౌంట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏంజిల్ బ్రోకింగ్లో ఫ్రీ అకౌంట్ని లేదంటే అప్స్టాక్స్లో 200 రూపీస్ పెట్టైనా అకౌంట్ని తీసేసుకోండి. ఇంకా లేట్ అయితే ఏంజిల్ బ్రోకింగ్లో అమౌంట్ పెట్టచ్చు, అప్స్టాక్స్లో కూడా అమౌంట్ పెంచచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వాటికి సంబంధించినవి, ఇమీడియట్గా వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.